Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ముద్రగడ ఇంటికి ఆ నియోజకవర్గ వైసీపీ నేతల క్యూ. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఇప్పటి వరకు జరిగిన పరిణామాలు ఒక రకంగా ఉంటే ఇప్పుడు ఎవరు సీటు ఉంటుందో, ఎవరికి ఎసరు పెడతారో తెలియని సంకట పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో తన రాజకీయ భవిష్యత్తును త్వరలో ప్రకటిస్తానంటూ స్వయంగా ముద్రగడ పద్మనాభం చెప్పడం రాజకీయంగా కలకలం రేగింది. కాపు ఉద్యమం తర్వాత స్తబ్దతగా ఉన్న ఆయన ఒక్కసారిగా రాజకీయ ప్రకంపనలు సృష్టించారు. ఇటీవల వైసీపీ కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు సరికాదని ఘాటుగా పవన్కు బహిరంగ లేఖ రాశారు. ద్వారంపూడి కుటుంబంతో తనకున్న అనుబంధాన్ని ముద్రగడ ప్రత్యేకంగా చెప్పుకొచ్చారు. దీనిని బట్టి చూస్తే ఆయన ఖచ్చితంగా వైసీపీ వైపు వెళుతున్నట్లుగా తెలుస్తోంది. పీఠాపురం నుండి ముద్రగడ పద్మనాభం పోటీ చేయాలని ఆయన అభిమానులు ఒత్తిడి చేయడం కూడా చర్చనీయాంశంగా మారింది. ముద్రగడ పద్మనాభం రాజకీయ భవిష్యత్తుపై ఈ నెలాఖరు నాటికి ఓ క్లారిటీకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. పిఠాపురం నుండి పోటీ చేయాలని ఆయన అనుచరులు కోరుతున్నారట. అయితే ఏ పార్టీలోకి చేరతారనే దానిపై స్పష్టత రానప్పటికీ ఆయన అనుచరులు అభిమానులు ముద్రగడకు వైసీపీ పార్టీయే సరైన వేదికగా చెబుతున్నారు. టీడీపీతో ఎలాగో సత్సంబంధాలు లేవు. ఇటీవల పరిస్థితుల దృష్ట్యా జనసేన వైపు వెళ్లే ఛాన్స్ లేదు. ఎక్కువగా వైసీపీ నేతలు ఆయనతో గతంలో పనిచేసి ఇప్పుడు వైసీపీలో చక్రం తిప్పేవారంతా ముద్రగడకు టచ్లో ఉన్నారని సమాచారం. దాదాపుగా ముద్రగడ వైసీపీ తీర్థం పుచ్చుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. నేరుగా ఆయన పోటీలోకి దిగుతారా, ఆయన కుమారుణ్ణి రంగంలోకి దింపుతారా అన్నది కూడా మరికొద్ది రోజుల్లో తీరిపోనుంది. రాష్ట్రంలో ముఖ్యమంత్రి తర్వాత ఆ స్థాయిలో రాజకీయ నేర్పరిగా పేరుగాంచి రాయలసీమ ప్రాంతానికి చెందిన పెద్ద ఆయనగా పేరుగాంచిన ఓ మంత్రి ముద్రగడ రాకకు మార్గం సుగమం చేసినట్లుగా తెలుస్తోంది. ఆయనతో గతం నుండి ఉన్న సత్సంబంధాలు ముద్రగడ వైసీపీకి అవసరమన్న ఆవశ్యకతకు సదరు నేత కీలకంగా వ్యవహరిస్తున్నారట. ముద్రగడ రాకపై భారీ అంచనాలతో ఉన్నవారంతా ఇక నుండి రాజకీయం మారబోతోందంటూ ప్రచారం చేస్తున్నారు. ఇదివరకే వైసీపీ నేతలు పలుమార్లు ముద్రగడ పద్మనాభాన్ని కలుసుకున్న సందర్భాలున్నాయి. ఈ మొత్తం వ్యవహారం ఇప్పుడు ముద్రగడ రాజకీయ ఆవశ్యకతపై వైసీపీలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇదిలా ఉంటే ముద్రగడ పద్మనాభానికి పిఠాపురం మీద అభిమానం ఎక్కువనే చెప్పాలి. ఎందుకంటే దాదాపుగా ఆయనను కలుసుకుంటున్న నేతలతో పాటు ఆయన చేపట్టే కార్యక్రమాలకు వెళ్లే వారిలో ఎక్కువ మంది పిఠాపురం వారే ఉంటారు. ఇటీవల కాలంలో పిఠాపురం వైసీపీకి చెందిన నేతలే స్వయంగా ఆయన నివాసానికి వెళ్లి మరీ కలుసుకుంటున్నారు. ప్లాట్ఫారం సిద్ధమైంది, మీ రాకే ఆలస్యమంటూ ఆయనతో ముచ్చట్లు చేస్తున్నారట. మరీ ముఖ్యంగా ముద్రగడకు కూడా పిఠాపురం నుండి పోటీ చేస్తే బాగుంటుందా అనే దానిపై క్లారిటీకి రాలేకపోతున్నారట. ఆయన పిఠాపురం కోరుకుంటే గెలుపు సునాయాసమని మరికొందరు చెబుతున్నారట. మొత్తం మీద గత వారం రోజులుగా వస్తున్న వార్తలు పిఠాపురం రాజకీయంలో సరికొత్త చర్చకు దారితీశాయి. అయితే ఆయన నిర్ణయం ఎలా ఉంటుందనే దానిపై మాత్రం కొద్ది రోజులు వేచి చూడాల్సిందే.